జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ కేక్ ని చూసి అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది చూసి నేను ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాను. ఇప్పుడే అమ్మని పిలుస్తాను. అమ్మా అమ్మా, మీ అమ్మ ఇంట్లో లేదే? ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? నన్ను ఫూల్ని చేసింది ఏంటి? నన్ను ఆట పట్టించడానికి ఎక్కడో దాక్కుంది కదా. అమ్మా అమ్మా, ఎక్కడున్నావు? అశ్రు, నేను చెప్పేది నిజమేనే, మీ అమ్మ ఇంట్లో లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికంటే ఏదో పనుందని బయటికి వెళ్ళింది. అలా ఎలా వెళ్తుంది అసలు? నేను తన బర్త్డేని సెలబ్రేట్ చేస్తానని చెప్పాను కదా. తన కోసం కష్టపడి నేను కేక్ కూడా ప్రిపేర్ చేశాను. అమ్మ కూడా చూసింది కదా. ఎక్కడ చూసింది? అది కిచెన్ లోకి రాగానే నువ్వు చూడకూడదు అని దాన్ని పంపించేశావు కదా. అందుకే నువ్వు కేక్ రెడీ చేసేలోపు అది పంచేసుకుని వస్తానని వెళ్ళింది. కేక్ రెడీ అయిపోయింది కదా, మరింకా రాలేదే. ఇక్కడ కేక్ రెడీ అయినట్టు మీ అమ్మకి ఎలా తెలుస్తుంది? వెళ్ళిన పని అయిపోగానే వచ్చేస్తుందిలే. నువ్వు కొంచెం ఓపిక పట్టమ్మా. అమ్మే కాస్త ఓపిక పట్టి ఉండొచ్చు కదా. ఆ పని ఏదో ఇప్పుడే చేసుకోవాలా? తను వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయా? ఇదిగో ఈ అనవసరమైన వాకుడే ఇంకొద్దని చెప్పేది. మరి అమ్మ వచ్చే వరకు ఏం చేయమంటావు? దోమలు కొట్టుకుంటూ కూర్చోవాలా? ఐడియా, వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొచ్చి ఇల్లంతా బెలూన్స్ తో డెకరేట్ చేద్దాం. వాళ్ళందరి చేత అమ్మకి విష్ చేద్దాం.